హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు నా మోస్ట్ ఫేవరెట్ లెన్స్ని అన్బాక్స్ చేసి చూపిస్తానండి. అంటే రీసెంట్ టైమ్స్లో కొన్ని ఇయర్స్లో నేను చాలా లెన్సెస్ వాడాను. ఇది నాకు అన్నిట్లో ఇష్టమైన లెన్స్ అండి. ఇది ఫోటోగ్రఫీకి నేను చాలా ఇదే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి సిగ్మా బ్రాండ్ది, మీరు ఇక్కడ పైన చూడొచ్చు. ఇది మోడల్ వచ్చి 16mm f1.4 DCDN లెన్స్ అండి. ఇది 2 ఇయర్స్ వారంటీ తోటి వస్తుంది. ఇందులో 67mm మీకు ఫిల్టర్ డయామీటర్ ఉంటుంది. మళ్ళీ ఇది కంటెంపరీ క్లాస్, అంటే ఇందులో సిరీస్లు ఉంటాయండి సిగ్మా వాళ్ళలో, ఆర్ట్ సిరీస్ అని, కంటెంపరీ సిరీస్ అని. ఇది కంటెంపరీ సిరీస్ లెన్స్, అంటే ఇది కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది. ఆర్ట్ సిరీస్ ఇంకా హై ప్రైస్ ఉంటుంది. ఇక్కడ బాక్స్ పైన అంతా సేమ్ రాసుంది. ఇక్కడ మీరు ఫర్ సోనీ ఈ మౌంట్ అని చూడొచ్చు, ఎందుకంటే నేను సోనీ A6500 కెమెరా కోసం ఇది కొన్నానండి. ఇక్కడ వేరే ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. దీని బాక్స్ పైన వచ్చేసి 36,500 అని రాస్తుంది, కానీ ఇది నాకు 35,000కి దొరికిందండి మార్కెట్లో. ఇప్పుడు ఈరోజు మీకు దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది ఆల్రౌండర్ లెన్స్ అండి, అంటే ఆల్ పర్పస్ లెన్స్. ఇది క్రియేటివ్ ఫోటోగ్రఫీకి, ట్రావెల్కి, ల్యాండ్స్కేప్కి, ఈవెన్ మీరు వెడ్డింగ్స్, ఈవెంట్స్, ఫ్యామిలీ ఉన్న స్ట్రీట్ ఫోటోగ్రఫీకి కూడా చాలా యూజ్ వస్తుంది. ఇవన్నీ డాక్యుమెంట్స్ అందులో వచ్చినాయి. ఇందులో మీకు వారంటీ 2 ఇయర్స్ది వారంటీ కార్డు ఉంది. మళ్ళీ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉన్న, ఆపరేటింగ్ మాన్యువల్, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి డాక్యుమెంట్స్ మీరు యూజ్ చేసే ముందు ఒకసారి చూసేసుకోండి. ఇందులో మీకు లెన్స్తో పాటు ఒక లెన్స్ హుడ్ కూడా వచ్చింది, అంటే పెటల్ టైప్ లెన్స్ హుడ్. ఇది యాక్చువల్గా ఇది కొనే ముందు నేను ఒక 15 డేస్ వేరే వాళ్ళ దగ్గర సేమ్ లెన్స్ ఇది తీసుకొచ్చి ఒక 15 డేస్ అట్లా వాడిన తర్వాత నేను సాటిస్ఫై అయినాక కొన్నానండి ఇది. ఈ లెన్స్ 2 మౌంట్స్లో అవైలబుల్ ఉంటుందండి. సోనీ ఈ మౌంట్కి కూడా మీకు అవైలబుల్ ఉంది. మళ్ళీ మైక్రో 4/3 పానాసోనిక్కి కావాలన్నా కానీ సేమ్ లెన్స్ అవైలబుల్ ఉంది మీకు. ఇది ఏపీసీ సైజ్కే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. అంటే ఫుల్ ఫ్రేమ్కి కూడా మీరు పెట్టి వాడొచ్చు, సోనీ ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్కి కూడా. కాకపోతే అందులో మీరు క్రాప్డ్ మోడ్లో, అంటే ఏపీసీ సైజ్ సెలెక్ట్ చేసుకుని వాడాలి, ఎందుకంటే ఎడ్జస్ట్లో లేకపోతే విగ్నెటింగ్ వస్తుంది. ఇది నేను అది సోనీ A6500 ఏపీసీ సైజ్ సెన్సర్ కాబట్టి దానికి ఎగ్జాక్ట్ సూట్ అవుతుందని తీసుకున్నాను. ఎక్సలెంట్ బిల్ట్ క్వాలిటీ తోటి మీకు చాలా, అంటే హై పర్ఫార్మెన్స్ లెన్స్ ఇది. దీని కంప్లీట్ డీటెయిల్స్ అవన్నీ మనం చూద్దాము. ఇక్కడ మీకు ఫస్ట్ లెన్స్ హుడ్ చూపించేస్తాను. ఇది ఫ్లవర్ టైప్, అంటే పెటల్ టైప్ లెన్స్ హుడ్ అండి. ఇది చాలా బాగుంది క్వాలిటీ, మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్. ఈ లెన్స్ మేడ్ ఇన్ జపాన్ అండి. అదంటే జనరల్గా జపనీస్ ఆప్టిక్స్ అవన్నీ లెన్సెస్ అవి చాలా హై క్వాలిటీ ఉంటాయి. ఇక్కడ కంప్లీట్ మీకు సిగ్మా 16mm DCDN లెన్స్ అని చెప్పి అక్కడ రాసింది. లోపల రిఫ్లెక్షన్స్ అవి రాకుండా లోపల అన్నీ మీకు లైనింగ్స్ అవి కూడా ఉన్నాయి లెన్స్ లోపల. చాలా బాగుంది క్వాలిటీ. ఇదండి లెన్స్, యాక్చువల్ లెన్స్. ఇది వచ్చేసి మీకు 16mm f1.4 లెన్స్, అంటే ఇది ఫాస్ట్ ప్రైమ్ లెన్స్ అండి. అంటే 1.4 అంటే మీరు లో లైట్ ఫోటోగ్రఫీ ఎక్సలెంట్ చేయొచ్చు దీనిపైన. బిల్ట్ క్వాలిటీ అది సూపర్ ఉంది, ఆల్ మెటల్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది డస్ట్ ప్రూఫ్ ఉన్న, స్ప్లాష్ ప్రూఫ్ కూడా అండి ఈ లెన్స్. అంటే స్లైట్గా రెయిన్ వాటర్ అట్లా పడ్డా కానీ ఏం కాదు. ఇక్కడ చూడొచ్చు మీరు మేడ్ ఇన్ జపాన్ అని రాస్తుంది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మీకు కంటెంపరీ సిరీస్ది, దాని లోగో కూడా ఉంది. అది ఆ సిరీస్ది అని చెప్పేసి సి అని లోగో ఉంది. ఇక్కడ ఏదో సీరియల్ నెంబర్ ఉంది. ఇక్కడ మీకు లెన్స్ మోడల్ ఉందండి, 16mm f1.4 DCDN అని రాస్తుంది. 67mmది డయామీటర్ ఉందండి ఇందులో, అది ఫిల్టర్ది. ఫ్రంట్లో మీరు పెట్టుకునే ఫిల్టర్ 67ది. ఇది లెన్స్ క్యాప్ అండి. క్యాప్ డిజైన్ కూడా ఈసారి కంప్లీట్ చేంజ్ ఉంది, బాగుంది. ఇదండి యాక్చువల్ లెన్స్ ఫ్రంట్ ఎలిమెంట్, మీరు చూడొచ్చు దాని మల్టీ కోటింగ్స్ అవి కూడా. చాలా హై క్వాలిటీ లెన్స్ ఇది. ఇక్కడ కూడా కంప్లీట్ డీటెయిల్స్, లెన్స్ డీటెయిల్స్, ముందు కూడా మేడ్ ఇన్ జపాన్ అని రాస్తుంది. ఎక్సలెంట్ బిల్ట్ క్వాలిటీ తోటి కంప్లీట్, చాలా హెవీ ఉంది ఇది. ఇది వెయిట్ కూడా వచ్చేసి 400 గ్రామ్స్ ఉంది. ఇక్కడ సిగ్మా ఫర్ ఈ మౌంట్ అని రాస్తుంది. ఇదండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఇది ఫుల్ మెటల్ మౌంట్ ఉంది బ్యాక్ సైడ్ కూడా, అంటే కంప్లీట్ మెటల్ మౌంట్ ఉంది. ఇక్కడ అన్ని దాని ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, అంటే లోపల మోటార్స్ అవి రన్ చేయడానికి కాంటాక్ట్స్ అన్ని బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఎక్సలెంట్ బిల్ట్ క్వాలిటీ ఉంది. దాని ఫోకస్ రింగ్ కూడా చాలా బాగుంది. ఇదంతా కంప్లీట్ మెటల్ బాడీయే, ఇది టోటల్ మెటల్. జస్ట్ ఆ ఫోకసింగ్ రింగ్ ఒకటి మాత్రం మీకు రబ్బరైజ్డ్ మెటీరియల్, అంటే సాఫ్ట్ మెటీరియల్తో చేస్తుంది. దాని మీద అన్ని లైన్స్ది టెక్స్చర్ ఉంది. మీరు చేతితో పట్టుకొని తిప్పితే దాని గ్రిప్ అది చాలా బాగుంది, వైడ్ ఉందండి అది. అంటే మీరు కంఫర్టబుల్గా తిప్పొచ్చు, మరీ టైట్ కూడా లేదు, మరీ లూజ్ కూడా లేదు. ఎంత ఉండాలో అంత ఎగ్జాక్ట్ కరెక్ట్ ఉంది.
ఇది ఫోకసింగ్ మెకానిజం వచ్చేసి దీనిది ఫ్లై బై వైర్ సిస్టమ్ అండి, అంటే ఎలక్ట్రానిక్ ఫోకసింగ్ ఇది, ట్రూ రియల్ మాన్యువల్ ఫోకస్ కాదు. అంటే మీకు మాన్యువల్ లెన్సెస్ లాగా ఫోకసింగ్ అది ఉండదు ఇందులో, ఎలక్ట్రానిక్ అంటే మీరు ఫ్లై బై వైర్ అంటే ఇక్కడ తిప్పితే దాని లోపల మోటార్స్ తిరిగి ఫోకస్ చేస్తుంది. కాకపోతే పర్ఫార్మెన్స్ అది బాగుందండి, అంటే మీకు 100% మాన్యువల్ ఫోకస్ లాగా ఉండకపోవచ్చు, కాకపోతే కంఫర్టబుల్గా ఉంది, ఫోకస్ మిస్ అవ్వడం అట్లా ఏం లేదు. కొంచెం స్లైట్ అంటే ఒక మైక్రో సెకండ్ అంతా మీకు కొంచెం డిలే అనిపిస్తుంది, అంటే ఫ్లై బై వైర్ సిస్టమ్ కాబట్టి. ఓవరాల్గా మీకు ఎక్సలెంట్ ఫీల్ ఉంది, దీని పిక్చర్ క్వాలిటీ చూస్తేనే మీరు షాక్ అయిపోతారు, అంత క్లారిటీ ఉంది. అసలు ఆప్టిక్స్లో నేను అంటాను వన్ ఆఫ్ ది బెస్ట్ లెన్స్ అండి నేను ఇది. ఇందులో మీరు షూట్ చేస్తుంటే మీరు హెచ్డీలో తీస్తేనే వీడియో 4K లాగా వస్తుంది, అంత షార్ప్ ఉంది లెన్స్. ఇలా కనపడుతుందండి సోనీ A6500 మీద పెట్టినప్పుడు. ఆ బాడీకి ఇది కరెక్ట్ సెట్ అయిపోయింది, అంటే అంత ఓవర్ సైజ్డ్ కూడా లేదు లెన్స్. మళ్ళీ ఇది చాలా ఫాస్ట్ లెన్స్ కదా, మీరు 1.4 అంటే మీరు ఎక్స్ట్రీమ్ లో లైట్లో కూడా అవుట్స్టాండింగ్ రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. ఇది లెన్స్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 16 ఎలిమెంట్స్, 13 గ్రూప్స్ కన్స్ట్రక్షన్ అండి. ఇందులో SLD, FLD ఉన్న అసఫెరికల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే ఎక్సలెంట్ లెన్స్ డిజైన్ ఉంది దీనిది. మీరు కంప్లీట్ దాని సైట్లోకి వెళ్ళి దాని కంప్లీట్ లెన్స్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు, MTF చార్ట్స్ అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, మీరు అక్కడ నుంచి చూసేసుకోవచ్చు. ఇది దీని యాంగిల్ ఆఫ్ వ్యూ వచ్చేసి 83.4 డిగ్రీస్ అండి. ఇందులో రౌండెడ్ 9 బ్లేడ్ అపర్చర్ ఉంది, అంటే మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్స్ కూడా మంచిగా సర్క్యులర్ బ్లర్స్ వస్తాయి, ఎందుకంటే 9 బ్లేడ్స్ ఉన్నాయి. ఇందులో 1.4 నుంచి మొదలు పెడితే మీకు F16 వరకు ఉందండి హయ్యెస్ట్, అంటే 16 వరకు వెళ్ళొచ్చు. ఏపీసీ సైజ్కి వన్ ఆఫ్ ది బెస్ట్ లెన్స్ అండి, నేను ఇంతకంటే ఇంకేం చెప్పలేను. ఎందుకంటే మీరు కొన్ని శాంపుల్స్ నేను పెడతాను పిక్చర్స్, అవి అది చూసిన తర్వాత మీకే ఐడియా వస్తుంది లెన్స్ క్వాలిటీ ఎట్లా ఉందనేది. నేను చాలా తీసాను, ఒక 8 to 10 పిక్చర్స్ అట్లా మీకు శాంపుల్స్ కూడా చూపిస్తాను తర్వాత. ఇది ఈ కాస్ట్కి ఇది తీసుకోవచ్చండి 35,000కి, ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కాకపోతే ఇది వీడియోకి అంత యూజ్ రాకపోవచ్చు, ఎందుకంటే ఇందులో ఇమేజ్ స్టెబిలైజేషన్ ఒకటి లేదు. మీరు హ్యాండ్ హెల్డ్ వీడియోగ్రఫీ చేస్తే మీకు చాలా షేక్ వస్తుంది. A6500లో ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, అయినా కూడా మీకు వీడియోకి అంత సెట్ అవ్వదు, ఫోటోగ్రాఫిక్ మాత్రం సూపర్ ఉంటుంది. మీకు ఆటో ఫోకస్ స్పీడ్స్ది కూడా టెస్ట్ అది చూపిస్తాను, అంటే అల్ట్రా ఫాస్ట్ ఏం కాదు, కాకపోతే మోడరేట్లీ ఫాస్ట్ అండి, అంటే బెటర్. మీరు ఇక్కడ ఈ శాంపుల్లో చూడొచ్చు, ఈ వీడియో క్లిప్లో మీరు ఆటో ఫోకస్ స్పీడ్స్ కూడా చెక్ చేయొచ్చు. పర్వాలేదు, ఓకేనే ఉంది, ఫెయిల్ ఏమవ్వదు, పర్ఫెక్ట్ ఫోకస్ అవుతుంది. కాకపోతే స్లైట్ మోటార్ సౌండ్ ఉంది, నేను ఏం మాట్లాడను, మీరు మోటార్ సౌండ్ వినొచ్చు. అది కొంచెం టగటగటగా మన సౌండ్ వస్తుంది స్లైట్గా. అంతే, పెద్ద డిస్టర్బెన్స్ ఏముండదు. మీరు ఎక్స్టర్నల్ మైక్ పెట్టుకుంటే అది కూడా రాదు, ఇంటర్నల్ కెమెరా మైక్లో కొంచెం స్లైట్గా వస్తుందండి. ఇక్కడ కొన్ని శాంపుల్ పిక్చర్స్ పెట్టాను, మీరు ఇక్కడ చూడొచ్చు దాని కలర్ సాచ్యురేషన్, షార్ప్నెస్, ఉన్న కాంట్రాస్ట్ డీటెయిల్స్ అవి చూడొచ్చు. క్రాప్ 100% క్రాప్ అండి ఇది. ఇక్కడ మీరు దాని 100% క్రాప్కి వెళ్ళినా కానీ దాని డీటెయిల్ ఎట్లా ఉందో మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. నేను అదే పిక్చర్ది క్రాప్ ఇది, ఇది డైరెక్ట్ షాట్ అండి, ఎక్సలెంట్ ఉంది. అంటే మీకు కలర్స్ కానివ్వండి, మీకు డీటెయిల్ కానివ్వండి, ఇంతకుముందు షాట్లో ఇది కార్నర్లో మీకు 100% జూమ్ చేసి టాప్ లెఫ్ట్ కార్నర్ పిక్చర్ అండి, మీకు క్రోమాటిక్ అబ్రేషన్ ఏమైనా ఉన్నా చూసుకోవచ్చు. ఇది బాటమ్ రైట్ కార్నర్ సేమ్ పిక్చర్లో ఉంది, నేను 100% క్రాప్ చేసి పెట్టాను నేను, అంటే మీకు డీటెయిల్ చూపించడానికి. అంత వెళ్ళినా కానీ మీకు డీటెయిల్ బాగుంది. ఇది మ్యాక్రో షాట్ అండి, అంటే దగ్గరికి వెళ్ళి తీసింది మ్యాక్రో. యాక్చువల్లీ దీన్ని వైడ్ యాంగిల్ మ్యాక్రో లెన్స్ అనొచ్చు అండి, ఎందుకంటే చాలా క్లోజ్ ఫోకస్ డిస్టెన్స్ కూడా చాలా తక్కువ, 9.8 ఇంచెస్ వరకు ఫోకస్ అవుతుంది. మీరు F1.4 పెట్టుకుంటే అల్టిమేట్ బ్యాక్గ్రౌండ్ బ్లర్స్ వస్తున్నాయి, అంటే మ్యాక్రోలో వస్తున్నాయి మీకు, పోర్ట్రేట్స్కి దానికి ఇంత రాకపోవచ్చు. మ్యాక్రో ఫోటోగ్రఫీలో మాత్రం ఎక్సలెంట్ బ్లర్రింగ్ వస్తుంది. మళ్ళీ డీటెయిల్ కూడా మీకు 1.4లో తీసినా కానీ మీకు షార్ప్నెస్ అది ఎక్కడ మిస్ అవ్వట్లేదు. లెన్స్ ఫ్లేరును గోస్టింగ్ కూడా ఏమీ లేదండి, ఇది డైరెక్ట్ సన్కి నేను ఫోటో తీశాను, మీకు ఎక్కడ ఎలాంటి లెన్స్ ఫ్లేర్ కానీ గోస్టింగ్ ఎఫెక్ట్ అలాంటిది ఏం లేదు. మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్స్ అవి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓవరాల్గా ఎక్సలెంట్ ఆల్రౌండర్ లెన్స్ అండి, అంటే స్ట్రీట్ ఫోటోగ్రఫీకి దానికి సూపర్ ఉంటుంది. ఇక్కడ ఇది 1.4లోనే తీశాను నేను మీకు, ఎందుకంటే బ్లర్స్ ఎంత వస్తాయో అనేది చూపించడానికి. ఇది ఫుల్ లెంత్ ఫోటోగ్రాఫ్, మళ్ళీ ఇది
క్లోజప్ కొంచెం దగ్గరికి వెళ్ళి తీసాను, అంతే అండి. అంతకంటే ఎక్కువ బ్లర్ మీకు స్పెషల్గా పోర్ట్రేట్ లెన్స్ లాగా 85mm వచ్చినట్టు ఇందులో రాదు. కాకపోతే ఇంకా దగ్గరికి వెళ్తే మీరు హెడ్ షాట్స్ తీసుకుంటే మీకు ఇంకా బ్లర్రింగ్ రావచ్చు. మ్యాక్రోకి మాత్రం సూపర్బ్ ఉందండి బ్లర్రింగ్, అది మీకు షార్ప్నెస్ డీటెయిల్ ఎవ్రీథింగ్ కార్నర్ టు కార్నర్ షార్ప్నెస్ కూడా సూపర్బ్ ఉంది. అసలు ఓవరాల్గా అల్టిమేట్ లెన్స్ అండి అది. అంటే జనరల్ ఫోటోగ్రఫీకి మీరు ఈ ఇంటిలో హోమ్ పర్పస్కి కూడా మీరు ఏదైనా ఫంక్షన్స్ ఈవెంట్స్ ఉంటే కూడా 1.4 ఉంది కాబట్టి మీరు ఎంత లో లైటింగ్ వెళ్ళినా మీకు ప్రాబ్లం లేదు. మళ్ళీ సోనీ కెమెరాస్కి యాక్చువల్లీ ది బెస్ట్ లెన్స్ అండి ఇది, ఉండాల్సిందే. సోనీ కెమెరా ఎవరి దగ్గర ఉంటే ఈ లెన్స్ కంపల్సరీ పెట్టుకోవాల్సిందే ఫోటోగ్రఫీకి. అయితే దీని కాస్ట్ వచ్చేసి 35,000 ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఇలాంటి లెన్సెస్ అవి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయండి, వన్ బై వన్ మధ్య మధ్యలో నేను వేరే కూడా అన్నీ పెడతా ఉంటాను లెన్సెస్వి. సరే అండి, మరి ఇంకో వీడియోలో వేరే ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.